తెలంగాణ రాష్ట్రం అవతరణ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర 6వ అవతరణ దినోత్సవాన్ని కరీంనగర్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం వద్ద, అమరవీరుల స్థూపం వద్ద ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి మంత్రి ఈటెల రాజేందర్ నివాళులర్పించారు. అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటెల రాజేందర్తో పాటు ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, బండి సంజయ్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మేయర్ రవీందర్ సింగ్, పలువురు నాయకులు, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, సిపి కమలాసన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక సారథి కళాకారుల ప్రదర్శన పలువురిని ఆకర్షించింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ మంత్రి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కరీంనగర్ జిల్లా పాత్ర మరవలేనిదని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా కరీంనగర్ పేరుగాంచిందని చెప్పారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామన్నారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను నింపుతున్నామని, రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చేపడుతూ డ్రై వెట్ రన్ విజయవంతంగా పూర్తి చేసుకున్నామని గుర్తు చేశారు. జూన్ మాసంలో కాళేశ్వరం మోటార్లు ప్రారంభమై చెరువులు, రిజర్వాయర్లు కలకలలాడుతాయని చెప్పారు. కరువు అంటే తెలియని జిల్లాగా కరీంనగర్ మారనుందని చెప్పారు. మనకే దక్కిందని చెప్పి అనుకున్నాము. అదంతా కూడా వచ్చే వర్షాకాలం నుంచి, జూన్ మాసం ఎండింగ్ నుంచి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లు ఆన్ అయి కాలాలలో నీళ్లు పారి మిని మానేడు కావచ్చు, లోడ్ మానేడు కావచ్చు, మిగతా ప్రాజెక్టు కూడా నీళ్లు నింపి రైతాంగాన్ని కరువు నుంచి విముక్తి చేసి దేశంలోనే కరీంనగర్తో పాటుగా తెలంగాణ రైతాంగం గొప్పగా పంటలు పండించి గొప్ప రైతులైనటువంటి కార్యక్రమానికి